మీకు తెలిసిన పద్ధతి ద్వారా కాకుండా ఫస్ట్ థింగ్ ఈ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో మీరు కట్ ఆఫ్ క్లియర్ అవ్వాలి అని అంటే బెస్ట్ స్ట్రాటజీస్ మీకు తెలిసి ఉండాలి. దీంట్లో ఒక్కటి గుర్తుపెట్టుకోండి సార్, ఏదైనా యాప్టిట్యూడ్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు మీరు ఏ యాప్టిట్యూడ్ ఎగ్జామ్స్ రాసినా మీకు రైట్ ఫస్ట్ థింగ్ ఫౌండేషన్ చాలా స్ట్రాంగ్ ఉండాలి సార్. ఈ ఫౌండేషన్ అంటే మీకు స్కూల్లో కనుక మ్యాథ్స్ని మ్యాథ్స్ లాగా చెప్పకుండా ఫార్ములా లాగా చెబితే మీకు ఇప్పుడు కొంచెం కష్టంగా ఉండొచ్చు. ఫౌండేషన్ మీకు చాలా స్ట్రాంగ్గా ఉండాలి. ఈ ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉండాలి అని అంటే మన ఇండియాలో మనకు ఒక సబ్జెక్ట్ నచ్చింది అని అంటే ఆ సబ్జెక్ట్ చెప్పే టీచర్ మనకు నచ్చేటట్టు చెప్పాడు కాబట్టి. మనకు సబ్జెక్ట్ నచ్చడం అనేది టీచర్ నచ్చడం పైన పూర్తిగా డిపెండ్ అయి ఉంది. ఫస్ట్ ఫౌండేషన్ చాలా స్ట్రాంగ్గా ఉండాలి. సెకండ్, వై, ఎందుకు ఈ కాన్సెప్ట్ ఉపయోగపడుతుంది, ఈ కాన్సెప్ట్ వల్ల నాకు ఉపయోగం ఏంటి, ఎక్కడ ఈ కాన్సెప్ట్ నాకు ఉపయోగపడుతుంది, ఎక్కడెక్కడ నాకు ఈ కాన్సెప్ట్ ఉపయోగపడదు, ఎందుకు ఈ కాన్సెప్ట్ ఈ పర్టికులర్ దాంట్లో ఉపయోగపడుతుంది. చదువుకునే విధానం ఇది. ఇది కాకుండా ఏదేదేదో ఏదో ఒక బుక్ తీసుకొని 100 ప్రాబ్లంలు సాల్వ్ చేస్తే అది కాదు సార్. రైట్ వై వాట్ వెన్ వేర్ అండ్ హౌ, ఇది నేర్చుకున్న తర్వాత మీరు ప్రాక్టీస్ చెయ్యాలి. ప్రాక్టీస్ చేసిన తర్వాత మీరు ఇక్కడ నుంచి 0 నుంచి హైట్స్కి వెళ్తారు. రైట్, ప్రాక్టీస్కి వెళ్ళి ఫైనల్గా మీకు ఏమి ఉన్నా లేకపోయినా రైట్ మీరు లైఫ్లో గెలవాలి. అంటే జాబ్తో కాదు, నేను లైఫ్లో గెలవాలంటే 10 మందితోటి కలుపుకొని రైట్ నేను ఒక కొడుకుగా, నేను ఒక తండ్రిగా, నేను ఒక రైట్ వ్యాపారవేత్తగా ఏదైనా గెలవాలి అని అంటే మీకు లైఫ్లో ఇది చాలా ఇంపార్టెంట్గా ఉండాలి సార్. ఫస్ట్ థింగ్ డిసిప్లిన్ రైట్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు. సెకండ్ థింగ్ క్యారెక్టర్. దాని తర్వాత థర్డ్ థింగ్ సెల్ఫ్ బిలీఫ్. ఈ మూడు లేనప్పుడు నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్కి ఏంటి అని అంటే, సార్ నాకు మ్యాథ్స్ రాదు అని అనుకుంటే, సపోజ్ ఒక అమ్మాయి అంటే నీకు ఇష్టము, ఏ అమ్మాయి నాకు పడదు సార్ అని చెప్పి కూర్చున్నావా? రైట్, సపోజ్గా నీకు సైకిల్ నడపడం రాదు, సైకిల్ నడిపే ఎవరినన్నా అడుగుతా ఒకసారి కింద పడ్డ తర్వాతనే వెళ్తుంది. బైక్ కొనిచ్చిన తర్వాత అటు ఇటు తిప్పుతూనే ఉంటే ఒకసారి కిందకు దిగి మోకాలు చిప్పి ఇరుగుతూనే అంత స్పీడ్గా మనం వెళ్ళొద్దు అని అనిపిస్తుంది. రైట్, ₹1000 ఇస్తూనే ఉంటే, నానా ఏంది నానా 10 రూపాయలు అడుగుతా కూడా ఇస్తలేవు అని తిట్టిన నీకు పెళ్ళైనప్పుడు నీ కొడుకు ఒకటి అడిగింది ఇవ్వలేకపోతే ₹1 విలువ నీకు తెలుస్తుంది. రైట్, డిసిప్లిన్, క్యారెక్టర్ అండ్ సెల్ఫ్ బిలీఫ్. ఈరోజు నేను చాలా ఇంపార్టెంట్గా క్వశ్చన్లతో పాటు ఆన్సర్లు కూడా చూసే విధానము మీరు నేర్చుకోవాలి. ఈ క్వాడ్రిలేటరల్, ఇంకా నేను 3D కూడా ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్స్ కూడా నేను మీకు చెప్తాను సార్. మొట్టమొదటి క్యాట్ క్వశ్చన్, అందుకే జనరల్గా క్యాట్లో కొంచెం చూడ్డానికి మనకు కష్టం అనిపిస్తుంది, కానీ లాజికల్గా సాల్వ్ చేస్తే మనకు ఈజీగా ఉంటుంది. చిన్న పాయింట్ సార్, వృత్తాజ్య అనేది లెస్ దెన్ ఆర్ ఈక్వలెంట్ టు వ్యాసం, నేను నిన్న చెప్పాను, అది యూజ్ చేసి 2-3 నిమిషాలు తీసుకునే ప్రాబ్లంని చాలా తక్కువగా సాల్వ్ చేశాను. ప్రతి ఒక్క క్వశ్చన్ని చాలా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి సార్. మీరు ప్రతి ఒక్క దాన్ని కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. ఇది మీరు బాక్స్లో పెట్టుకోండి సార్. అది అరిథమెటిక్ అయినా, ఆల్జీబ్రా అయినా, జామెట్రీ అయినా, ఏదైనా, ప్రైమ్ నంబర్, రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్, యూనిట్ డిజిట్, డివిజిబిలిటీ రూల్ అండ్ స్పీడ్ క్యాల్కులేషన్. నేను ఒకసారి రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ మీద కూడా ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను. ఇక్కడ చూడండి సార్, పై అనేది 22/7, ఆర్ అనేది 21 ఇచ్చాను, హెచ్ అనేది 14 ఇచ్చాను. నవ్ ఇక్కడ చూడండి సార్, నాకు వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ కావాలి, సిలిండర్ వాల్యూమ్ రావాలి.
రైట్. నేను ఒకసారి 3D కూడా నేను డీటెయిల్గా చెప్తాను, జస్ట్ ఒక చిన్న క్యాల్కులేషన్స్. ఇక్కడ మీరు ఏం చెయ్యాలి, పైఆర్ స్క్వేర్ హెచ్ 22/7 ఇంటూ 21² ఇంటూ హెచ్, మీరు ఇలా రాస్తారు ఇంటూ హెచ్. నవ్వు ఇక్కడ చూడండి సార్, 7 ones are 7 twos are. దయచేసి క్యాల్కులేషన్ చేసి నేను రామానుజం వాళ్ళ మునిమనవణ్ణి అని చెప్పాల్సిన ప్రయత్నం ఏం చేయకండి. 22 ఇది 11 తోటి డివైడ్ అవుతుంది, 21 ఇది 7 తోటి డివైడ్ అవుతుంది, 7 తోటి డివైడ్ అవుతుంది, 2 + 1 = 3, 3 threes are 9, ఆన్సర్ డిజిటల్ సమ్ 9 రావాలి, ఆన్సర్ డిజిటల్ సమ్ 9 రావాలి. రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్, 2 twos are 4, 1 ones are 4. రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ ఎంత రావాలి, 4 రావాలి. ఏది ఆన్సర్ ఆప్షన్ ఉంటే అదే చూసుకోండి. అన్ని కండిషన్లను సాటిస్ఫై చేయాలి, అన్ని కండిషన్లు. దయచేసి రైట్ దయచేసి క్యాల్కులేషన్లు చేసుకోవద్దు సార్. పై ఆర్ స్క్వేర్ హెచ్, పై అనేది ఇక్కడ ఈక్వల్ టు సబ్స్టిట్యూట్ చేయమని వాడు ఇచ్చాడు. సో 22/7 ఇంటూ 21 ఇంటూ 21 ఇంటూ 14. ఫస్ట్ థింగ్, క్వశ్చన్ చేసేటప్పుడే ఆన్సర్ మీద కన్ను ఉండాలి సార్. ఎప్పుడైనా ఒక ఫుట్బాల్ ఆడే వ్యక్తిని అడగండి, వాడు బాల్ తన్నేటప్పుడు గోల్ పోస్ట్ దగ్గర ఎక్కడున్నాడు, ఇక్కడెక్కడున్నాడు. ఒక క్రికెటర్ని అడగండి, బ్యాట్ని తోటి వాడు ఆడేటప్పుడు వాడి కన్నెప్పుడు ఫీల్డర్ పైన ఉంటుంది, ఫీల్డర్ ఎట్లున్నాడు, స్లిప్ ఉన్నాడా లేదా. మీరు క్వశ్చన్ సాల్వ్ చేసేటప్పుడు మీ కన్నెప్పుడు ఆన్సర్ ఆప్షన్ పైన ఉండాలి. 2 twos are 4, 1 ones are 1, 4 ones are 4, ఆన్సర్ రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ 4, 3 threes are 9, ఆన్సర్ డిజిటల్ సమ్ 9 ఉండాలి. 22 ఏమో దాంట్లో 11 ఉంది, ఆన్సర్ 11 తోటి డివైడ్ అవ్వాలి. 21 అది ఆన్సర్ 7 తోటి డివైడ్ అవ్వాలి. దీని ద్వారా ఈజీగా మీకు ఆన్సర్ ఆప్షన్లు ఎలిమినేట్ అయిపోతాయి, ఎలిమినేట్ అయిపోతాయి. ఒక ఐడియా వచ్చింది అనుకుంటా ఇప్పటి నుంచి మనము పూర్తి శ్రద్ధ, జామెట్రీ మెన్సురేషన్ ప్రాబ్లంలు చేసేటప్పుడు మనము పూర్తిగా పెట్టే శ్రద్ధ దేని మీద పెడతాము, ప్రధాన సంఖ్య ఎక్కడుందో అక్కడ ఎదుగుతాము. ఎప్పుడైతే మీరు చికెన్ బిర్యానీ తినేటప్పుడు ఆ చికెన్ పీస్ ఎక్కడున్నదో ఎదుగుతారో, మటన్ బిర్యానీలో మటన్ ఎక్కడున్నది ఎదుగుతారో, ఇక్కడ మీరు చూడాల్సిందల్లా ఎక్కడ నాకు ప్రధాన సంఖ్య ఉన్నది, ఆ ప్రధాన సంఖ్య మీద కన్ను పెట్టుకొని మీరు సాల్వ్ చేస్తే చాలు.